శ్రీపాద ఇల్లంపల్లి నీరు రుద్రంగి చేరుకోవడంతో పంపౌజ్ వద్ద సంబరాలు నిర్వహించి పూలతో గోదావరి జిల్లాలకు స్వాగతం పలికిన రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పొలాలకు ఇల్లంపల్లి నీరు విడుదల చేయాలని రైతులు 3 రోజుల క్రితం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కోరడం జరిగిందని, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి 3 రోజుల్లో ఇల్లంపల్లి నీటిని విడుదల చేపించి పొలాలకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు గండి నారాయణ, మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, ఎర్ర గంగ, నరసయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, మడిశెట్టి అభిలాష్, పూజారి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన బట్టి వీరందరికీ సీనన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా రైతులు పంటలు మరి చేతికి వచ్చే వారికి కూడా ఈ నీళ్లు ఇట్లే ఇదే విధంగా వస్తాయని తెలియజేస్తూ మరి ఇందుకు సహకరించిన రైతులందరికీ కూడా ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు లో భాగంగా చందుర్తు రుద్రంగి మండలాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇవ్వడం కోసం ఈ రోజు రుద్రంగి మండల కేంద్రానికి నీళ్లు మొన్న అనుకున్న ప్రకారం 2 రోజులలోనే నీళ్లు ఇస్తారని ఇరిగేషన్ అధికారులకు ఏదైతే ప్రభుత్వ వైపు ఆదేశించిన గారు చెప్పినారో అదే విధంగా ఈ రోజు రుద్రంగి గ్రామానికి నీళ్లు చేరుకోవడం రుద్రంగి గ్రామ రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది. దీనికి పొన్నం ప్రభాకర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు, మన ప్రభుత్వ వైపు ఆది సిన్నన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ